మన లుక్ కన్నా త్రికోణి ఇతర మే ఒకళ్ళు మేము అవులా కనుక మన మేము పర్వతాలు అందరూ తిని వాటి దగ్గర తొర తొరదా అన్న వస్తుంది సరే నా పన్నెండు ఇతర మే పాదకు సమాంతర మే పాద దగ్గర తుపాడిని తీరు సరే మేక ఇత ఉడా పల్లక అప్పటికే మేము మిన్న మే పల్లల మిన్న మెత్తలిగా మిత్రం తిరు పల్లల డెల్టెక్స్ హరి మే పల్లలు మేము మే తిరస్పాల డెల్టెక్స్ మేక ఇంకా మీరు అతుబాటు రేఖాది కాదు లంబ పాలకు తీరండి అతుబాటు రేఖాది కదా పడతారు లంబాలు మీ డెల్టెక్స్కి రేగా ఇత కూడా దానా ఇక్కడ పాలకు తీరాబోదు సరే ఇతర ఇతా కూడా డెల్టెక్స్ మన గంది పాట పాస్ అవుతా రైట్ బాల్ దాని హోమ్ అంటే కదా పాస్ డెల్టెక్స్ ఒకళ్ళు తేరు మీ మమ్మీ కదా క్యాలి క్యాలి పడాలండి సార్ సమస్త త్రికోణీయ ఆవరణ ఏమైనా ఎదురు మీరు అతుపాట అతుపాట కొట్టాస్ దిగడం కాదనా హ్యాపీ కాడు వచ్చింది మాది మేము మెత్తన ఇద్దాం మెత్తన దూరం కానివ్వండి హోదు ఎక్స్ కి మే అతుపాట ఎక్స్ దూరం ఇంత మీరు అతుపాట కొడసేయండి ఎక్స్ వినాస్కారం ఒకట సంపూర్ణ త్రికోణ మీ క్యాలరీ ఆవరణ సరదే సరే త్రికోణి వరకపల్లి వాడిని ఏమి కదా అండి వరకపల్లి ఉన్నప్పుడు వరకపల్లి ఏమి ఉన్నది అని ఇస్కాంద కేంద్రం మీటు అప్పి సంధానకరణ ఒక తీప కదా త్రికోణే ఏబీ సమాంతరం మీ తీర కన్నీసా మీ ఓడ తీరే ఇస్కాంత కేంద్రే తీరే మధ్య బహిటాయ్ తీరే మధ్య ఎక్సాక్షే మత మాకు ఎక్సాక్షే మతకే పేరు మీ దూర సమానం దగ్గర సమానం పోయినా పోయినా మీ మాకు ఇవ్వండి మీ ఏక మెదడు కానీ మధ్యస్థి అని మధ్యస్థి కూడా అనుకుంటా మధ్యస్థి పెద్దలు కదా అమ్మండి అది మరి పడతారు ఇతర మేక మధ్యస్థండి మే ఏ మిత్ర సీకి ఇలా మే ఏ సీది కాయి సిబి దిగ సమా హరి మొత్తం ఓకే అబ్బాయి వస్తుంది మధ్యస్థిక సింగల్ ఇంకో మొత్తం అది మధ్యస్థి పడుతున్నా కదా ఒకండి ఇక్కడ హరి హరి మధ్యస్థి ఎంత వారి ఇదొక దెన్ తరకేం కదా మీ ఓడ పట్టి తీసుకుందుకు ఏంటి మద్దతు తీను అంటే ఓడ పట్టి తీసుకుందుకు ఏంటి ఇవే వంటది కా మాత్రం ఎక్సాక్షి మాత్రం ఎట్లా తీసుకునే కమిటీ హ్యామీ ఏనా అప్పు హోయండే ఎక్సాక్షి మత మధ్యస్థి ఎక్సాక్షి మత మధ్యస్థి మత మేసీసినా కొత్త ఇస్కాందుకు ఏంటి తీని కదా హోయండి మేసీసిట మధ్యస్థి మత కొచ్చర దూరం తీసుకుందుకు ఏంటి తీని కదా హోయండి ఇక్కడ అభియోగం కదా అప్పుడు తీరు తినో అవికే ఏక వర్గ పలేకి ఇస్కాందు ఏం కదా తీరు తాను సరే తర్వాత అన్నో తనమ కదా పట్టి గూర్ల మీద పట్టి వాళ్ళు ఇస్కాందని పట్టి వాళ్ళు గూర్ల మీద పట్టి వాళ్ళు ఇస్కాంది అమ్మాయి ఎన్న ఉంటారని నీ పట్టి ఇస్కాంది ఎలాంటి పట్టి ఇస్కాంది అత్తమని పట్టి వర్గపడలేదు పట్టి వర్గ పలిగాడని పట్టి వర్గ పలి పట్టి ఉన్నవాదే కాదు ట్రపిస్తున్నా పట్టి త్రపేసి వేకనే పట్టి వర్గ పాలు చేయాలి పోదు ఆ సమాంతర పాలన దిగి దిగువాలి సహా పాలన దిగ అత్తరు దృదానం అండి పేదలి రైట్ ఒకళ్ళు కనుక్కోవడం మేమే మిన్న మేక డెల్టెక్స్ని అప్పుడు కనుక్కున్న సమస్త మే రేఖ వాళ్ళు ఒక్కో సమాంతర నిసా ఓన వెళ్ళాక మిన్న మే కోడ తీయకలేదు తీటనా మేము ఓన కోడ ఇస్తాం తీట వినస్తున్నాదు నే వినస్తున్నాదు నే హరి మేక డెల్టెక్స్ ఇలా మిన్న మే మూడుగా అతని దిగ్గు కనిపేది మేము మేక డెల్టెక్స్ సాయంత్రం దిగంటున్నాం కిసీ కట్టినాం మూడు నే డెల్టెక్స్ సాయంత్రం ఓడలా అతో సమాంతర పాద దిగత తప్పి బలాపడుతుంది త్రపీసి మే పాద దిగత ఉసుకంగా రాస్తుంది పేదరి డెల్టెక్స్ అయితే నవ్వేరదు దానికి ఏం ప్రశ్న కాదు మే దిగువ దిగ దాన్నే అని దిగువ దిగ దాన్నే అప్పుడు త్రికోణ పాదాలు దిగ దిగ తీరండి మే ఏసీ సహా సిబి సమాని సహా అప్పుడు కనుక్కుడు ఏసీసీబీ ఒక్క ఉన్న ఏ ఏకి రావులండి ఏసీసీబీ ఒక్క ఏకి ఇక అప్పుడు దిగుతుంది త్రికోణే ఓ త్రికోణే మే పాది దిగ దిగాయి అప్పుడు యోగ మీ మధ్యస్థ దిగ హెచ్కెళ్ళాం అప్పుడు దినం అంటే మధ్యస్థ దిగ్ కాదు హెచ్ మెదిన మీ ఓ సి దిగ హౌదు హెచ్ ఓ ఓసి దిగ హెచ్ ఏసీసీబి ఒక్క ఏనా మెన్న మే త్రికోణి దిగ హెచ్ దాంట్లో మే త్రికోణి పాది మే దిగ కాదు ఏ దిగదా ప్రశ్ననే ప్రశ్న తై ఎందుకంటే ఏక దాన్నోన ఏ అసలు ఎంతమైన మే మే లొక్కు త్రికోణి మే త్రికోణి ఇవ్వుకో సమరూపి
ඒ ලොකු ත්‍රිකෝණය මේ ත්‍රිකෝණයත් මොකක්ද? සමරුවද කිසි ගැටලුවක් නැහැ තේරෙනවන්නේ. right. එතන delta x ඉතා කුඩා කරොත් මෙන්න මේ පාද දිගයි මේ පාද දිග අතර වෙනසක් හිටින්න පුළුවන්ද? අපිට නැහැ කියලා සලකන්න. හිටින වෙනසක් අනිවාර්යනේ. හැබැයි වෙනස නැහැ කියලා සලකපු ප්‍රශ්නේ නැහැ delta x ඉතා කුඩා නිසා. delta x ඉතා කුඩා කරාම පස්සේ මේ ත්‍රැපීසියම් පෙරලනවා කියලා ගන්න පුළුවන්. delta x ඉතා කුඩා වුණාම පස්සේ delta x ඉතා කුඩා වුණාම පස්සේ මේ ත්‍රැපීසියම් අපිට ගන්න පුළුවන් සුජු කෝණාශ්‍රයක් විදිහට පෙරලනවා කියන එක. හැබැයි තාම සුජු කෝණාශ්‍රය තියෙන ලැවල හරි ගලින් වෙන්නේ හරි. යරල තියෙන සුජු කෝණාශ්‍රයේ මේ පළල කවුද? delta x sin නේ? delta sin තියෙන. දන්නේ නැති කතාව. හරි. දිග අපිට ගන්න පුළුවන් මේක. මෙන්න මේ ත්‍රිකෝණය ගත්තොත් අපි ගමු ඕ. අර තමයි ගන්න පුළුවන්. ආ කෙලින්ම මේක ගන්න පුළුවන්. මේ CDD O D E ත්‍රිකෝණය සහ O B A ත්‍රිකෝණය සලකුවොත් ඔබලට තේරෙනවා O D E ත්‍රිකෝණයත් O B A ත්‍රිකෝණය සලකුවොත් AB අනුපාතය AB බෙදීම OC අනුපාතය සමාන නැද්ද? ED බෙදීම ආ මෙතන ගන්න මම F කියලා. OF අනුපාතය සමාන නැද්ද? මේ දිග පාද බෙදීම මේ උස අනුපාතය මේ පාද බෙදීම මේ උස අනුපාතය සමාන නැද්ද? සමානයි. සමරූපීද කොහොමද? එක විදිහ මේ දිග පාද බෙදීම මේ පාදය මේ දිග පාද බෙදීම මේ පාදය සමානයි කියලා ගන්න පුළුවන්. කිසි ප්‍රශ්නයක් නැහැ. හරි. ତର මෙන්න මේ පාද දිගේ මට ඕනේ. මොකද මේ පාද දිගේ කවදද ගන්න පුළුවන් මට නේ. ඉතින් අහුඩා කරන් පස්සේ. එතකොට AB කියන්නේ කවුද? 2යි. OC කියන්නේ කවුද? H. ED මට ඕනේ කියලා. අපි ED නමක් දෙමු. ලේසියි නෝ. ED නම Y කියලා දෙනවා. ද හරිනම් Y කියලා දෙන එකද හරි YX කියලා දෙන එකද? දැන් Y කියන්නේ කෙලින් උසක් වගේ නැගෙන්නේ නේ. අපි කලින් කරලා දෙන කේතු, කෝර කේතු, ගෝල, ඒකට සාපේක්ෂනේ. Y වෙන්නේ ඒක සලව වෙකරේනේ YX කියලා. Y ඇති නේද? ඉතින් ජොලි. වරද්දක් නැහැ Y කියලා දුන්නා තමයි. YX කියලා දුන්නා. පැහැදිලි? ලේසියි. YX බලමු. O F දුර කවුද? X. හරි. මේ සරලව තේරුම් ගන්න අපිට. YX සමානයි කවුද? 2යි A X බලමු කවුද? S කියලා. තේරුණාද? එතකොට ඇයි මම YX කියලා දාගත්තේ? ඇයි Y වෙන්නේ කවුරු අසුරෙන්ද? Y වෙන්නේ කවුරු අසුරෙන්ද? X අසුරෙන්ද සතා YX කියලා. ඔව් Y සහ X අතර සම්බන්ධයක් තියෙනවා කියලා හඟවන්න. හරි. දැන් නම් මේ සුජු කෝණ අස්සේ පල්ලක් දාන්න කවුද? YX. YX කියලා නේද YX එකට ඕනේ. දෙකයි AX බෙදීම කවුද? H කියලා නේ. දැන් බලන්න සුජු කෝණ අස්සේ වර්ගඵලනේ. පුළුවන් දෙකට දෙපළ නේ. ඊට පස්සේ සුජු කෝණ අස්සේ ස්කන්ධ නේද? ආ. දැන් සුබලම් ගන්න ස්කන්ධ බෙදීම. ගුණ බෙදීම ස්කන්ධ කියලා ස්කන්ධ කියන්නේ තුනයි. බලමු පටන් ගමු.